ఒక 5000 పెయిడ్ మ్యాచ్ ఆడదాం. బిఎస్ఐ సెకండ్ వేర్ అనే కనెక్ట్ అవుతుంది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఆట రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఆ కబడ్ బ్రో, బిఎస్కే కమ్ బ్యాక్. నేను గెలిచి అనుకో, నేను గెలిచి అనుకో, నువ్వు 5000 ఇచ్చాలి, నా రిటర్న్లో 5000. ఒకవేళ మీ ఓడి గెలిచి అనుకో, నేను రిటర్న్ లో 10000 ఇస్తా ఇంటూ 2 times డబల్. 10000 కాదు, నువ్వు 20000 ఇస్తానా వద్దురా నాయన, ఈ గేమ్ ప్లేటో మాకు తెలుసు. మై న్యూ వీడియో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. ఈ ఛాలెంజ్ నీ కోసమే, ఐ థింక్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అనుకుంటున్నా. ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే, నువ్వు మీ గిల్లో ఉన్న ప్లేయర్స్ ని కొట్టి టాలెంట్ ప్రూవ్ చేసుకోని చెప్తావు అంటావు, మనీ కూడా ఇస్తా ఉంటావు, ఓకేనా? ఇవన్నీ పక్కన పెడితే ఒక 5000 పెయిడ్ మ్యాచ్ ఆడదాం. నా గిల్లో ఒక మొబైల్ లెజెండ్ ని తీసుకొస్తా, నీ గిల్లో ఎవరైనా తీసుకొచ్చుకో మొబైల్ ప్లేయర్ ని. ఒకవేళ మీ గిల్ లెజెండ్ కొట్టాడు అనుకో, నేను మీకు 5000 పే చేస్తాను. ఒకవేళ మా గిల్లో ఉన్న ప్లేయర్ కొట్టాడు అనుకో, నువ్వు మాకు 5000 ఇవ్వాల్సి వస్తుంది. ఐ థింక్ ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావు అనుకుంటున్నా. చూసారు కదా, మనోడు నాకు ఈ వీడియో పెట్టి కాల్స్ మీద కాల్ చేస్తాడు, నేను ఇగ్నోర్ చేస్తాను అనమాట. ఎందుకంటే వాడు కంటెంట్ చేయడానికి రెడీగా ఉన్నాడు, మనకు తెలియదు వాడు కంటెంట్ చేస్తాను కాబట్టి మన వాడు వాడు అనుకుంటున్నాడు అలా, మనకు తెలుసు కదా. అందుకే ఇగ్నోర్ చేసి ఆన్లైన్ కదా అని చెప్పేసి నేను నీట్ గా రెడీ అయ్యి రికార్డింగ్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఆన్లైన్ కదా, చూద్దాం వాడు ఏమంటాడు. గైస్ నాకు తెలిసి కంటెంట్ అనుకుంటా, వీడియో పెట్టాడు, 250 GB ఉంది, ఓపెన్ చేసి చూసిన సంథింగ్ సంథింగ్ ఇది ఛాలెంజ్ గెలింది అనమాట. ఎందుకంటే చెప్పి క్యామ్ కూడా ఆన్ చేసి పెట్టుకున్నాను, గ్రూప్లోకి వెళ్దాం. నాకు ఏంటంటే నచ్చవు, బట్ మనీ గురించి ఎంకరేజ్ చేద్దాం. ఒకనమాట నీ అంతటి నువ్వు కంటెంట్ ఏదో వీడియో పెట్టావు, 300 MB ప్లస్ ఉంది, ఎవరు చూస్తారంటారు ఆ వీడియో? ఏదైనా ఉంటే మెసేజ్ చేయొచ్చు కదా, ఎందుకు కాల్ మీద కాల్ చేస్తున్నావు? అది పెడితే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని నేను ఆ వీడియో పెట్టా, ఓకేనా? నీకు ఆ వీడియో ఏంటంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. నీ గిల్లోన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని సబ్స్క్రైబర్స్ కి ఛాలెంజ్ ఇచ్చి మనీ స్టడీ అని చెప్తున్నావు కదా, ఓకేనా? నా గిల్లో కూడా ఒక ప్లేయర్ ఉన్నాడు, ఆ ప్లేయర్ ని తీసుకొచ్చి ఆడిపిస్తా, ఆ ప్లేయర్ టాలెంట్ ఏంటో చూపిస్తా. ఒకసారి నీ ప్లేయర్ ఉంటే తీసుకొచ్చి ఆడిపియగలవా? ఇది పాడదా? పాడదని కొడతారా? పాడనే కాదు, ఎవరైనా తీసుకొచ్చుకో కొడతాడు. లైవ్ లో తెలుసు కదా, ఎవరైతే గేమ్ ప్లే ఉందో వాళ్ళు గెలిచారనుకో, నీ మనీ స్పాన్సర్ చేస్తాను, ఒకవేళ ఓడిపోతే వాళ్ళు స్పాన్సర్ చేయాలి, తెలుసు కదా. సరే అయితే అది కూడా చేద్దాం, ఓకేనా? 5K 5K పెయిడ్ మ్యాచ్ ఆడదాం, ఓకే? మీ వాడు గెలిచాడు అనుకో, నేను మీ వాడికి 5K పే చేస్తా. ఒకవేళ మా వాడు గెలిచాడు అనుకో, మీ వాడు పే చేయగలడా? 5000 5000 ఆడదాం, ఓకేనా? గైస్ సీరియస్ చెప్తున్నా, ఓకేనా? ఇది ఒకవేళ మ్యాచ్ అయిపోయిన తర్వాత నార్మల్ గా ఏదో గొడవ వేసుకొని కాదు, నేను ఈయనకి రియల్ గానే ఛాలెంజ్ ఇస్తున్నా. ఒకవేళ మా వాడు ఓడిపోయాడు అనుకో, ఈయనకి 5000 పే చేయబోతున్నా. ఒకవేళ ఆయన ఏందో ఇది ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. హలో, కంటెంట్ చేస్తున్నావు వీడియో అని చెప్పాలి కదరా, నీ అంతటి నువ్వు వచ్చావు, వీడియో పెట్టావు, గ్రూప్ లో పిలిచావు, మాట్లాడుతున్నావు, కంటెంట్ అని చెప్పాలి కదరా. నీకు ఆ వీడియో పెట్టాను, నువ్వు చూసావేమనుకున్నాను, ఓకేనా? నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? ప్రతి వీడియో నువ్వు పెట్టే ప్రతి వీడియో చూస్తారా? ఇంకా ఒకటి 300 MB 400 MB ఉంటే ఓపెన్ చేసి డౌన్లోడ్ అయిందాక ఓపెన్ చేసి చూస్తారా ఏంది? సర్లే, ఇప్పుడు ఏమంటావు? ఓకేనా, నాకు ఆన్ ద స్పాట్ కొట్టాలి, ఓకేనా? లేట్ అయింది, టైం పట్టింది, రేపు కొడతా, ఎల్లుండి కొడతా, అయ్యొద్దు. ఓడిపోతే నేను కొడతా, గెలిస్తే నువ్వు ఎమ్మట్లా కొట్టాలి. నువ్వు కంటెంట్ పెట్టుకో, వీడియో పెట్టుకో, ఏదైనా పెట్టుకో. అట్లా వీడియో అయిపోతే అట్లా నీకు పే చేయకపోతే అప్పుడు మాట్లాడు, ఓకేనా? ఓకే, పార్థ్గా లేడు కానీ, పార్థ్ మా గిల్లో కొత్త ప్లే, కొత్త లెజెండ్ వచ్చాడు, పార్థ్నే డిఫీట్ చేశాడు, అతను అతను ఆడిపిస్తా, ఓకేనా? నీకేం ప్రాబ్లం లేదు. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు. ఒకసారి ప్లేయర్ ఇన్వైట్ చేయ, ఎవరు ఆ ప్లేయర్? బిఎస్కే త్రిబుల్స్ అన్నమాట, ఉన్నాడు ఆన్లైన్లో. ఓకే, సరే అయితే నేను కూడా నా గిల్లో ఎంఎస్సి సోల్ అని ఉంటాడు, ఓకేనా? అతను కూడా మొబైల్ ప్లేయరే, చూద్దాం. ఒకవేళ మీ వాడు ఆడితే నేను నీకు పే చేస్తా, నువ్వు కూడా ఓకేనా? మా వాడు విన్ అయ్యాడు అనుకో, ఆన్ ద స్పాట్ పే చేయాలి చెప్తున్నా మళ్ళీ. ఆన్ ద స్పాట్, ఓకేనా? ఓకే, మనీ విషయంలో సాహో ఏంటి, ప్రాణం పోయినా మాట రానిది అనమాట, ఓకేనా? ఓకే ఓకే, అయితే సరే, అయితే ఇంక ఏం లేట్ చేయకుండా వెళ్ళి నేను రూమ్ క్రియేట్ చేసి రూమ్ లో మాట్లాడతాం రా. నేను మా ఓన్ పిలుచుకోవాలి బీఎస్కే అని. ఇది ఇట్లాంటి జాత తెలుసు బ్రో, కంటెంట్లు ఇంటెంట్లు. కానీ ఏదో వీడియో పెట్టాడు, నేను చూడాల, కాల్ మీద కాల్ చేస్తున్నాడు, వెళ్ళగానే గ్రూప్లో పిలిచి కంటెంట్ అన్నట్టు నాకు అర్థమైపోయింది. స్టార్టింగ్లో కంటెంట్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు, అందుకే నేను అమ్మట్లా క్యామ్ ఆన్ చేసుకున్నాను, వీడియో రికార్డింగ్ ఆన్ చేసుకున్నాను. బీఎస్కే ఫోన్ చేద్దాం. బీఎస్కే, అరే ఒక మ్యాచ్ ఆడాలి రా. నువ్వు ఎంఎస్సి సోల్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, ఎంఎస్సి కంటెంట్ చేస్తున్నాడు, మనకు అవన్నీ వస్తుంది, మనకి బిగ్ మ్యాచ్ అనమాట. గెలిస్తే 5000, ఓకేనా? మనం గెలిస్తే మనకి 5000 వస్తుంది, ఓడిపోతే నేను చూసుకుంటాను.
ఓకేనా, నువ్వు గెలిపించాలి, గెలిచావనుకో మంచి కంటెంట్ వచ్చింది, మామూలుగా ఉండదు ఓకేనా, 5000 మనీ కూడా వస్తాయి, ఓడిపోతుంది చూసుకుంటా ఓకేనా, నువ్వు మాత్రం ఆడు, డిఫీట్ చేస్తావు కదా. చేస్తాను అన్న. ఓకే జాన్, చెక్ చేసి సెట్టింగ్స్, సెట్టింగ్స్ చూసుకుందాం. గైస్ మ్యాచ్ గెలిస్తే మాత్రం 5000 రూపీస్ వస్తాయి అనమాట. అందులో కూడా ఎంఎస్సీ సోల్ అనే ప్లేయర్ బాగానే ఆడతాడు, ఆల్రెడీ నేను ఒకసారి మా లైవ్లో కూడా ఆడటం జరిగింది. చూద్దాం మరి, బీఎస్కే చాలా టఫ్ అయితే ఇస్తాడు, మరి బీఎస్కే పార్థ్ని డిఫీట్ అయ్యాడు, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఒప్పుకున్న మ్యాచ్, మరి ఎంఎస్సి కంటెంట్ మీద కంటెంట్ చేస్తాడుగా. మనకి నామకన ఇది ఉంటుందిగా. చూద్దాం గైస్ మ్యాచ్ మనమే గెలవాలి, ఆల్రెడీ పార్థ్ని డిఫీట్ చేస్తున్నాడు బీఎస్కే, బట్ బీఎస్కే ఇప్పుడు అయితే మంచి మ్యాచ్ అనమాట. ఎంఎస్సి సోల్ కూడా చాలా అంటే చాలా బాగా ఆడతాడు, ఆల్రెడీ నా లైవ్లో 2-3 సార్లు ఆడటం జరిగింది. చూద్దాం ఎంత టఫ్ ఫైట్ ఇస్తాడు బీఎస్కే, దగ్గర ఇంకా అసలు మొత్తం బీఎస్కే మీద, ఎందుకంటే బీఎస్కే పార్థ్ని డిఫీట్ చేసి కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ ఎంత ఉంది, అందుకే 5000 రూపీస్ మ్యాచ్ అని చెప్పినా కానీ నేను మామూలుగా మ్యాచ్ అడుగుదాం అనుకున్నాను, మనోడు ఒకేసారి 5000 అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇదో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది, దేక్లింగే క్యా సీన్ అవుతాయి, క్యా సీన్ అయ్యి అవుతాయి గైస్. అటుపక్క ఎంఎస్సీ గిల్డ్కా బాద్షా మెస్సీ సోల్, ఇటుపక్క మన గిల్ తెలుసుగా బీఎస్కే గురించి చెప్పాల్సిన అవసరం మీకు. పార్థ్ని కూడా డిఫీట్ చేస్తున్నాడు. ఓకే మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది, హలోకు కెల్లి అనమాట, మెస్సీ సోల్ టీఎస్ బీఎస్కే, దేక్లింగ్ గైస్ క్యా సీన్ అవుతాయి, క్యా సీన్ అయ్యి అవుతాయి గైస్. వీడియో చూస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా కింద కమెంట్ చేయండి హ్యాష్ట్యాగ్ టీఎస్ బీఎస్కే అని చెప్పేసి. నేను లైవ్లో ఉండి లైవ్ అనుకుంటాను నేను. బాబా ఏమన్నా మూమెంటా, ఏమన్నా మూమెంటా, ఈ మూమెంట్ కావాలి బ్రో, మనోడి గురించి తెలుసు కదా, సోల్ చూద్దాం. ఓకే లెగిసింది రా హెల్మెట్, హెడ్ షాట్, హెల్మెట్ అయితే లెగిసిపోయింది గైస్, ఓవర్ ఫోర్ హెడ్ షాట్ బై టీఎస్ బీఎస్కే తెచ్చాడు గైస్, హెల్మెట్ గయా. ఏమన్నా షాట్, ఏమన్నా షాట్, క్లోజ్ రేంజ్ లో లిటరల్లీ బ్రో గూజ్బంప్స్ షాట్ వచ్చాయి, మన గూజ్బంప్స్ షాట్ ఇది. చూడాలి మరి బీఎస్కే ఏం చేస్తారని చెప్పేసి, అరే మీరు కూడా రియాక్షన్ ఇవ్వండి రా. చూద్దాం బ్రో, దేక్లింగే బ్రో సెకండ్ రౌండ్ కంబ్యాక్ చేయాలి బీఎస్కే, టీఎస్ బీఎస్కే కంబ్యాక్, డీసీలు కోళ్ళు చెప్తా ఉంటా వాడికి టెక్నిక్ సరే ఇలా ఆడరా ఆడరా అంటే, బికాజ్ వాడికి నేను నెట్ రాదు అండ్ లాగ్ అయింది, అందుకే డీసీ లీవ్ అయ్యి ఆడుతున్నాడు. ఎంఎస్సీ సోల్ షార్ట్ గన్ను వుడ్ పెక్కరు డిజర్ట్ టేక్ లేదో, మామూలుగా పీసీ ప్లేయర్ ఆడుతుంది ఆ టైప్ ఆఫ్ గన్స్ ఇచ్చాడు అనమాట, బట్ బీఎస్కే మాత్రం 2 షార్ట్ గన్లు ఒక డిజర్ట్ టేకలు. చూద్దాం కమాండ్ బీఎస్కే, ఓపీ బ్రో, ఓపీ బ్రో, ఓపీ బ్రో, ఏ మాటకి ఆ మాట, హ్యాష్టాగ్ ఎంఎస్సీ సోల్ ఇన్ ది చాట్ గైస్. అండ్ బ్రో ఇంకెవరన్నా లైక్ చేయకుండా స్ట్రీమ్ చూస్తూ ఉంటే ఫాస్ట్గా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం కంబ్యాక్ చేయాలి బీఎస్కే, కమాండ్ బీఎస్కే కంబ్యాక్ చేయాలి, కంబ్యాక్. చాలా బాగా ఆడుతున్నాడు బ్రో ఎంఎస్సీ సోల్, చెప్తున్నా కదా బ్రో, మనకన్నా ముందుగానే వాడేస్తాడు, మనకన్నా ముందుగానే వస్తారన్నమాట, ఏ కాడికి అటాకింగ్ పొజిషన్లో కరెక్ట్గా ఉంటాడు అటాక్ చేయడానికి, చాలా మూమెంట్స్ పీడిస్తాడు. ఓకే ఆగయా బ్యాక్ సైడ్ అడింది బాడీ, ఇవంటే హెడ్ షాట్స్ బీఎస్కే వేసాడు హెడ్ షాట్, ఇది కదా కావాల్సింది, ఇది కదా గైస్ కావాల్సింది, హ్యాష్టాగ్ టీఎస్ బీఎస్కే చాట్ పచ్చేస్తాం. ఓపీ 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 మళ్ళీ పడి హెడ్ షాట్ స్టార్ట్ అయిపోయింది, ఆ కమాండ్ బ్రో బీఎస్కే కమ్ బ్యాక్. ఫస్ట్ రౌండ్ కొట్టాడు సార్ ఎంఎస్సీ, ఎంఎస్సీ సోల్ అలా అలా ఒక హెడ్ షాట్ పెడితే మాత్రం మామూలుగా ఉంటుంది, ఓపీ అలా ఒక్కడ పడాలి మ్యాచ్ మొత్తం మీద, గెలిస్తే మాత్రం 5000, ఓడిపోతే 5000 లాస్ అనమాట. సో వీఆర్ గెలవటానికి సిద్ధమైనప్పుడు ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండి మనం బరిలోకి తీయాలి ఎప్పుడైతే, అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఫైర్ ఆడుతున్నాడు బ్రో, సీరియస్లీ సెకండ్ ఫైర్ పడిపోయింది బ్రో, బాబా లెగిసిపోయింది బ్రో, హెల్మెట్ లేపాడు సీరియస్లీ సెకండ్ ఫైర్ మామూలుగా ఆడతా బ్రో, అటాకింగ్ చేస్తున్నాడు. బీఎస్కే ఓ ఏంది మూమెంట్, ఏంది ఓ మై గాడ్ ఏంది బ్రో ఈ మూమెంట్, చాలా సింపుల్గా ఆడుతున్నాడు బ్రో గేమ్, చెప్తున్నాడు చాలా సింపుల్గా ఆడుతున్నాడు, ఏ మాటకు మాట చాలా సింపుల్గా ఆడుతున్నాడు గేమ్. వన్ గైస్ లైక్ చేయండి గైస్, ఇంకెవరైనా లైక్ చేయకుండా మన స్ట్రీమ్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఫాస్ట్గా లైక్ చేయండి. వన్ బీఎస్కే, వన్ గైస్ బీఎస్కే కంబ్యాక్ కొడతారని కోరుకుందాం, బీఎస్కే కొంచెం తడబడుతున్నాడు, ఒరే వాళ్ళేసినా పడిపోయింది బ్రో షాట్, వాళ్ళేసినా షాట్ పడిపోయినట్టుంది,
అవునరా బిఎస్కే, కంబ్యాక్ చేయాలరా బిఎస్కే. ఒక్క రౌండ్ అయింది, ఒక రౌండ్ కొట్టావు, కంబ్యాక్ చేయాలి. జస్ట్ ఓన్లీ 3 రౌండ్స్ లెఫ్ట్. బిఎస్లీ బ్రో చాలా దారంగా ఆడుతున్నాడు బ్రో, అసలు ఒక్కటే ఆడవి కనెక్ట్ అవట్లా. అయిపోయింది సెకండ్ ఫైర్ బ్రో, చాలా గట్టిగా ఆడుతుంది సెకండ్ ఫైర్. బిఎస్కే సెకండ్ ఫైర్ అనే కనెక్ట్ అవుతుంది. కమాండ్రా అయిపోతుంది గైస్. స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 1-4 ఏమైనా చేస్తాడా? ఏం కాదు పర్లేదు, చెప్పే కదా బ్రో, గెలవడానికి సిద్ధమైనప్పుడు ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఓడిపోయినా తీసుకోవాలి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ వాల్ మిస్ అయిపోయింది, కుర్రోడది వాల్ మిస్ అయిపోయింది. ఎటు వేసాడు వాల్ ఎస్కే, కమాన్ రా, యూ కెన్ డు ఇట్ రా ఎస్కే. మోన్ సెకండ్ ఫైర్ అడి ఆడుకు ఒకసారి కాల్ చేసి ఒక సూచన చెప్తాను. దయలింది బ్రో, అరే ఒక 53 పడి ఉంటే అయిపోయాడేమో, ఒక 53 హెల్మెట్ లేదు, సీరియస్లీ హెల్మెట్ లేదు బ్రో. ఇందాలు పడిన చోటు ఇప్పుడు బట్టి మాత్రం అయిపోయిందిరో. ఓపి అంతే సేవన్ ఉన్నాయా? ఆహా కమాండ్ రసోల్ ఆయన వెయిట్ చేశాడు బ్రో. నువ్వు కూడా అంతే రా సింపుల్, కమాన్ ఏం కాదు ఈజీ అయిపోతుంది. కమాన్ బిఎస్కే 2-2 రా. ఓపీ గేమ్ ప్లే బ్రో, ఇద్దరు కూడా చాలా గట్టిగా ఆడుతున్నారు గైస్, చాలా బాగా ఆడుతున్నారు. బట్ ఎవరు గెలిస్తే వాళ్ళది 5000, వాళ్ళు వీడియో పెడతారు. పార్థం, ఆ పార్థి ఆల్ టైమ్ వన్ ఆఫ్ ద లెజెండ్ అనమాట. అలాంటి ప్లేయర్ని బిఎస్కే వరుసగా మూడు సార్లు డిఫీట్ చేశారు పార్థిని. బిఎస్కే పార్థినే బిఎస్కేనే కొడతాడంటే మరి ఎంఎస్సి సోలు దేకలింగే వాళ్ళు కడితే ఏం లేదా, లేకపోతే ఏం అర్థం కావట్లేదు. ఒక పక్క వాళ్ళు పడుతున్నారు, సైడ్ ఉన్నప్పుడు సైడ్ వాళ్ళు ఇక్కడ పట్టుకేసుకున్నారు వాళ్ళు. 6-3 లాస్ట్ రౌండ్ బ్రో, ఎంఎస్సి వాళ్ళు ఛాన్స్ ఇస్తే కనుక లాస్ట్ రౌండ్ అవ్వదు, ఛాన్స్ ఇస్తే లాస్ట్ రౌండ్ కాదు, ఛాన్స్ ఇవ్వకపోతే లాస్ట్ రౌండ్. రౌల్ బాయ్ ఓపీ బ్రో, క్లీన్ స్వీప్ 7-3 ఓపీ. చాలా గిట్టాడు, చాలా గిట్టాడు ఈ మ్యాచ్. స్టార్టింగ్ చెప్పడం జరిగింది, చాలా టఫ్ ఫైట్ ఇస్తారు అని చెప్పేసి అలాంటి ఫైటే ఇచ్చారనమాట. ఇస్తాడు ఖచ్చితంగా, ఇప్పుడైతే మనీ అయితే అడుగుతారు కదా, సో దాన్ని అయితే రెడీ పెట్టుకున్నామని చెప్పా కదా బ్రో. గెలవడానికి రెడీ ఉన్నప్పుడు ఓడిపోవడం కూడా మనం తీసుకున్న ఓడిపోతే తీసుకోవాలన్నమాట. అలాంటి విషయంలో మనం ముందుంటాం కదా. చూద్దాం, ఒక మ్యాచ్ అయ్యింది, అన్ఫార్చునేట్ ఓడిపోయాడు, యాడ్ చేస్తారు మనవాడు లైట్. ఎందుకు యాడ్ చేస్తారు? అలాగండి డిష్ చేస్తుందండి. హలో, హలో చెప్పనా? ఉందిలే కానీ నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తాను నీకు, ఓకేనా? ఇప్పుడు నువ్వు ఎలా అయితే వచ్చి వీడియో చేద్దాం అని చెప్పేసి అనుకో, వీడియో చేస్తాను చేసావు కదా, ఇప్పుడు వీడియో పెడతావు యూట్యూబ్లో, నేను కూడా వీడియో పెడతాను ఎందుకంటే ఎంఎస్ చూడాలి చాలా అంత బాగా ఆడాడు, నాకు నచ్చింది గేమ్ ప్లే, ఓకేనా? బట్ కాకపోతే నువ్వు వీడియో పెడతావు, అంత చేస్తావు కొంచెం హీట్ అనేది వస్తుంది కదా. ఓకే, నేనేమన్నా అంటే నేను ఒక గేమ్ ఆడతా ఎంఎస్ సోల్తో, ఓకేనా? నేను గెలిచా అనుకో, నువ్వు 5000 ఇచ్చాలి నా రిటర్న్లో, 5000. ఒకవేళ మీ ఓడి గెలిచా అనుకో, నేను రిటర్న్లో 10000 ఇస్తా, ఇంటూ 2 టైమ్స్ డబల్. చెప్తున్నా మళ్ళీ, ఓకేనా? నువ్వు మళ్ళీ ఆడాలనుకుంటే నీ గిల్లో ఉన్న మొబైల్ పేరు ఎవరైనా తీసుకొచ్చుకో, ఓకే? నీ గిల్లో ఎవరైనా తీసుకొచ్చుకో, వాడితో ఆడిపిస్తే అప్పుడు కొట్టి చూపి అంతే, ఓకేనా? సరే ఓకే, నేనైతే చెప్పాను. ఇప్పుడు ఇది ఈ బిట్ కూడా ఖచ్చితంగా వీడియోలో పెట్టు, ఓకేనా? సబ్స్క్రైబర్స్ అడుగుతారు కదా, ఆడమంటే ఆడిపి ఆడతాను, ఓకే? నో ప్రాబ్లం, నో ఇష్యూ, ఓకే? ఓకే గైస్, మనం అయితే పేమెంట్ చేసేద్దాం. ఎంఎస్యూ అమ్మ 5000
గైస్ 5000 గ్యాన్ ఎంఎస్యు సక్సెస్ఫుల్లీ వెళ్ళిపోయినాయి. వచ్చి అబ్బాయి చూసుకో ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి. స్క్రీన్ షాట్ స్క్రీన్ నెంబర్ కనిపిస్తుంది, నెంబర్ కనిపిస్తుంది దాగ్. స్క్రీన్ షాట్ ఇస్తే నెంబర్ కనపడేదిగా. నీకు స్క్రీన్ షాట్ పెడతా చూసుకో, నీ పెడతా చూసుకో, నువ్వు వేసుకో. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ సాహో బ్రో. ఇంక అయితే 5000 పే చేసావు, ప్రాఫిట్ వచ్చింది, ఎల్లు వస్తాం మళ్ళీ. ఓకేనా, ఇంకొక నెక్స్ట్ టైం రెడీగా పోతున్నావు. నెక్స్ట్ ఓకే, ఎల్లు వస్తా. ఓకే, బాయ్ బాయ్.